హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి లాగ్స్ ఈరోజు మనము టేస్టీ టేస్టీ పాలపూరీలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మామూలుగా మన అందరికి పూరి అంటేనే చాలా ఇష్టము అది పాలపూరీలు అంటే ఇంకా పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ పాలపూరీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనము మిల్క్ అలాగే డ్రైనట్స్ అన్నీ యాడ్ చేస్తాము కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసేదాని వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఆ పాలపూరిని ఎలా ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ట్రై చేయండి ఒకసారి ఈ పాలపూరిని ప్రిపేర్ చేసుకోడానికి మెయిన్గా మనకు కావాల్సింది పాలు నేను ఫ్రెష్ పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు వేడ్ చేసుకుంటున్నాను ఈ పాలు వేడేలోకి మనము డ్రైనట్స్ని పౌడర్ చేసి పక్కకు పెట్టుకుందాము ఎందుకంటే పాలు కాగాక మనము ఈ డ్రై నట్స్ పౌడర్ని ఇలా మిక్స్ చేసుకోవాలి కాబట్టి అది ముందుగానే మనం ప్రిపేర్ చేసుకుందాము ఈ డ్రైనట్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఒక క్యాష్యూ నట్స్ అలాగే టూ స్పూన్స్ రైస్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ రైస్ పౌడర్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఈ డ్రై నట్స్ పలుకులు లేకుండా గ్రైండ్ అవుతాయి అనే ఉద్దేశంతో మనం యాడ్ చేసుకోవాలి అలాగే బాదం కూడా ఒక నాలుగైదు యాడ్ చేస్తున్నాను ఇందులో సో వీటిని మిక్సీ కొట్టుకునే ముందు కొద్దిగా ఫ్రై చేసుకుంటే లైట్ ఫ్రై చేసుకున్నామంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి చూడండి కొద్దిగా పొలుకులు లేకుండా ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి ఈ డ్రైనర్స్ని లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇందులో ఇది తురుమిని కొబ్బరి ఇది కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాక దీన్ని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా ఇలా పీసెస్ అంటు లేకుండా బాగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీకి కూడా పట్టుకునేసాను ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేస్తాము బాగా మెత్తగా అయిందా లేదా అని సో బాగా మెత్తగా అయిపోయింది ఏ పీసెస్ అంటూ ఏం లేకుండా బాగా మెత్తగా అయిపోయింది ఆల్రెడీ మనము పాల్ని స్టవ్ పైన పెట్టి వెయిట్ చేసుకుంటున్నాం కదా పాలు కూడా బాగా ఆగిపోయాయి ఇప్పుడు మనము మన డ్రైనట్ పౌడర్ని మిక్స్ చే మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము ఇది యాడ్ చేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా అలానే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిట్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే రైస్ పౌడర్ అది వేసాం కదా కింద అడు అడుగంటేస్తుంది అందుకని ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి ఈ పాలు చిక్కబడే వరకు మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది చిక్కబడడానికి చూడండి పాలు కొద్దిగా చిక్కబడింది ఇప్పుడు చిక్కుబడిన తర్వాత కొద్దిగా ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుందాము సో షుగర్ యాడ్ చేసుకున్నాక ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము సో ఇది యాడ్ చేసుకున్నాక ఇది ఇంకొద్దిసేపు ఇలాగే వెయిట్ చేసుకుందాము ఇంకొంచెం చిక్కబడితే చాలు ఇది రెడీ అయిపోతుంది దీన్ని చిక్కగా అంటే మరీ చిక్క కాదు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే చాలు ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఈ పాలని ఈ విధంగా అప్పటికప్పుడే కాచుకునే టైం లేకపోతే మనం ముందుగానే కాంటే కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటుంది సో పాలు రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకొని పూరీలు ప్రిపేర్ చేసుకుందాము పూరీలు ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఈ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఎందుకండి ఇది రెండు కప్పులు సో ఇది ఫస్ట్ వాటర్తో కాకుండా రెండు స్పూన్లు ఆయిల్ మిక్స్ చేసుకుందాము ఇందులో తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుందాము తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని పూరి పిండిలాగా కలుపుకుందాము ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొద్దిసేపు కలుపుకుందాము ఈ విధంగా కలుపుకొని ఇదిగోండి ఇట్లా కలుపుకున్నాక కొద్దిసేపు ఇలాగే ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేస్తాము ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ అంతా తీసేసి పూరి పిండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న రౌండ్స్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము చూడండి నేను చూపిస్తే మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఈ విధంగా ఈ సైజులో చేసుకుందాము సో పిండి అంతా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము ఇలా పిండి మొత్తం రౌండ్స్ చేసుకున్నాక ఒక్కొక్క రౌండ్ తీసుకొని పూరీ చెక్క పైన కొద్దిగా పిండి అద్దుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుందాము ఇలా పూ పూరీని చేసుకునేటప్పుడు కొంచెం మందం కాకుండా పలచగా చేసుకోవాలి మందంగా ఉండే ఉంటే పొంగుతుంది కదా పొంగితే అవి పూరీలు ఇవి మెత్తగా వస్తాయి సో పాల పూరీలకు మెత్తగా ఉండకూడదు క్రిస్పీగా ఉంటే కొంచెం కరకరా ఉంటే అవి టేస్ట్ బాగుంటుంది అందులో వేస్తే మెత్తగా కాకుండా కొంచెం బాగుంటుంది తినడానికి సో అందుకని కొంచెం పలచగానే చేసుకోవాలి ఈ విధంగా రుద్దుకున్నాక అవి పూరీలన్నీ పొంగకుండా ఇలా ఫోర్క్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఆ విధంగా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల మనకి పూరి అనేది పొంగకుండా వస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం ఈ విధంగా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి సో ఇది చూసారు కదా ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను దీన్ని ఈ విధంగా బాగా ఈ విధంగా పలచగా రుద్దుకొని రుద్దుకున్న తర్వాత ఈ విధంగా ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి ప్రతి పూరీకి ఈ విధంగా చేసుకొని తర్వాత ఆయిల్ వేడయ్యాక పూరీని కాల్చుకుందాము ఆల్రెడీ మనం హోల్స్ పెట్టుకున్నాం కదా సో ఇది పూరీ అనేది పొంగదు బాగా కాల్చుకోవాలి దీన్ని సో వన్ సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాము సో చూడండి బాగా చూడంగానే బాగా క్రిస్పీగా కాలినట్టు అనిపిస్తుంది కదా ఈ విధంగా అన్ని పూరీలను ఒక్కొక్కటి వేసి అన్ని పూరీలను ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుందాము సో పూరీలన్నీ రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి అక్కడ మెత్తగా లేకుండా బాగా కరకరగా ఈ విధంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి చల్లారాక వీటిని ఇప్పుడు మనం ఆల్రెడీ మనం పాలు రెడీ చేసుకున్నాం కదా సో ఈ విధంగా వేసి చిన్నగా ఈ విధంగా నొక్కొని ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా చేసుకొని మొత్తం మునిగే విధంగా పూరీ మొత్తం ఒక్కొక్కటే వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటే వేసుకొని దీన్ని ఈ విధంగా మొత్తం అయ్యాక ఒక ప్లేట్లో తీసుకుందాము ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా పాలల్లో వేసి ఫైవ్ టు సెకండ్స్ టెన్ సెకండ్స్ ఉంచి ఈ విధంగా ప్లేట్లో తీసుకుందాము సో ఇలా తీసుకున్నాక పాల పూరీలు అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఎక్కడైనా మనం ఇంకా కావాలనుకుంటే ఇంకొద్దిగా పాలు కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు సో హెల్తీ అండ్ టేస్టీ టేస్టీ పాలపూరీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ చూశారు కదా హెల్తీ అండ్ టేస్టీ పాలపూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవి ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి మీ రిజల్ట్ని కామెంట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ